ఈరోజు హైదరాబాద్ హలీం తాజ్ హలీం హోటల్ నందు సందర్శన వచ్చాము. ఈడ హైదరాబాద్ నుండి నిశిష్టులైనటువంటి వంట హలీం వండేటువంటి నిష్ణాతులు వచ్చారు. వారిని ప్రత్యేకంగా ఈ తాజ్ హోటల్ వారు పిలిపించారు. ఈ రంజాన్ మాస పవిత్రమైనటువంటి రంజాన్ మాసంలో ఈ మాసమంతా హలీం అనేటువంటిది మటను చికెను రెండు ఫిషులతో వండుతారు. అంటే ఈ యొక్క మటను చికెన్లు అవే కాక ఇమ్యూనిటీ పవర్ పెరగడానికి చాలా దీనిలో కావాల్సినటువంటి ఏవైతే ఇమ్యూనిటీ రోగ నిరోధక శక్తి పెంపొందించేటువంటి ఫుడ్ ఏమైతే ఉంటాయో మొత్తం అంతా దీంట్లో విలీనం చేసి ఈ హలీం అనేటువంటిది వంటను వండుతారు. ఈ హలీం కేవలం రంజాన్ మాసంలోనే మనకి ఇంకోటి ఏంటంటే యావత్ ప్రపంచంలోనే హైదరాబాద్లో హలీం అనేటువంటిది ప్రతిష్టాత్మకంగా చాలా ప్రతిష్టాత్మకమైనటువంటి హలీము. అలాంటిది మన కదిరి ప్రాంత వాసులు కూడా రంజాన్ మాసంలో ఒక్కపొద్దులు ఉన్నటువంటి మిత్రులు అందరూ కలిసి హైదరాబాద్ నుండి బాక్సులు తెప్పించుకునేటువంటి వాళ్ళు. అలాంటిది ఒక నాలుగైదేళ్ల నుండి మార్పు అనేటువంటిది వచ్చింది. అక్కడ ఎవరైతే నిష్ణాతులు ఉంటారో హలీం ఉండేటువంటి వ్యక్తులు ఉంటారో వారిని కదిరికే పిలిపించి ఈ యొక్క హలీం ఇప్పుడు తాజ్ హోటల్లో మనం చూస్తున్నాం. హలీం వంట చేసి సిద్ధంగా ఉంచారండి. మన సోదరులంతా నమాజ్ అయిపోతానే ఈ హలీంని తిని అలాంటి ప్రొద్దున్నే 4 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు వారు దేవుని యొక్క భక్తిలో అల్లా యొక్క భక్తిలో వాళ్ళు ఇది ఉంటారు కాబట్టి అంటే ఒక్క పొద్దు ఉంటారు కాబట్టి ఒక్క పొద్దు తీర్చుకునేటువంటి మిత్రులు అందరూ హలీం అనేటువంటి తింటే ఇమ్యూనిటీ పవర్ రోగనిరోధక శక్తి పెంపొంది శక్తివంతులు అవుతారని ఒక భావంతో ఉండేటువంటి దీంట్లో కరెక్ట్ మన నిశ్చార్థులను అడిగినా కూడా డాక్టర్స్ని అడిగినా కూడా ఈ హలీంలో అనేటువంటిది చాలా రోగ నిరోధక శక్తి ఇమ్యూనిటీ పవర్ అనేటువంటిది ఎక్కువ ఉంటుంది. ఇది తింటే మనిషికి కూడా చాలా ఈ యొక్క కరోనా ఎఫెక్ట్ చాలా బాగుంటుందని డాక్టర్లు కూడా నిష్ణాతులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితులు. అలాంటిది ఈ రంజాన్ మాసంలో మన సోదరులందరూ కదిరి ప్రాంతానికి ఈ హలీం అనేటువంటిది రుచి చూపడానికి నిష్ణాతులుగా వచ్చినటువంటి హైదరాబాద్ నుండి వచ్చినటువంటి హలీం ఉండేటువంటి వ్యక్తులతో ఒకసారి మాట్లాడదాం. ఎనర్జీ ఫుడ్ అసలీ ఘీ और काजू देते असली घी देते प्योर असली घी रहता अपने पास और मटन की हलीम है और चिकन की हलीम प्योर देते सब चीज. अब ये रमजान के तो स्पेशल रहता हलीम ये. कितने साल से कदरी आता है तू? हम तो एक 3 साल से आ रहे हैं. 3 साल से कदरी में बना रहे. कितने जने आए आप लोग? अभी तो हम लोग 4 जने हैं. इससे पहले साल तो 6-7 जने आए थे లాక్డౌన్ తో 4 జన. మన మిత్రుడు చెప్తుంది ఏంటంటే లాస్ట్ ఇయర్ లో కరోనా ఎఫెక్ట్ ఉంది కాబట్టి రాలేకపోయాము, ఈసారి మేము 4 నలుగురు వచ్చాము. ఈ హలీం అనేటువంటిది మేము ఆల్రెడీ హైదరాబాద్ లో దీనికి ప్రిపేర్ అయ్యాము. ఈ రోజు మనం హలీం కూడా చూస్తే ఏ చికెన్ కా మటన్ కా? చికెన్. ఇది చికెన్ అంట, చికెన్ కాయ చికెన్ హలీం అయ్యే మటన్ కా మటన్. మనం ఈరోజు చూస్తే ఇక్కడ మనం ఒకసారి పరిశీలిస్తే ఇది మనం ఇప్పుడు చూసేటువంటిది మటన్ హలీము సిద్ధంగా ఉంచారు. ఈ హలీం అనేటువంటిది కేవలం హైదరాబాద్ పాత బస్తీలో మాత్రమే దొరుకుతుంది. అలాంటిది కదిరి ప్రజలకు రుచి చూపించడానికి హైదరాబాద్ నుంచి విశాఖలైనటువంటి వ్యక్తులు పిలిపించినటువంటి ఈ హోటల్ యజమానానికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు చెప్తున్నాం. ఎందుకంటే ఇమ్యూనిటీ పవర్ అనేటువంటిది రోగ నిరోధక శక్తి పెంపొందిస్తుంది. కరోనా ఎఫెక్ట్ లో కూడా ఇమ్యూనిటీ పవర్ అనేటువంటిది ఖచ్చితంగా ఉండాలి మనిషికి అనేటువంటిది డాక్టర్లు విశ్వాసంతో చెప్తున్నారు. అలాంటిది ఇప్పుడు ఇమ్యూనిటీ పవర్ పెరగడానికి కావాల్సినటువంటి ప్రతి ఒక్క పదార్థము ఈ యొక్క ఏదైతే హలీం ఉంటుందో ఈ హలీం లో లభిస్తుంది. ఒకసారి మనం గమనిస్తే సిద్ధంగా ఉన్నటువంటి హలీం ఒక్క పొద్దు తీర్చుకున్నటువంటి మిత్రులందరూ ఈ హలీంలో వచ్చి ఖచ్చితంగా ఈ హలీం తీసుకువెళ్ళేటువంటి పరిస్థితులు ఎలాంటే ఈ యొక్క కరోనా ఎఫెక్ట్ అందులో దైవభక్తులు ఉన్నటువంటి మాసమంతా ఒక్క పొద్దుతో ఉన్నటువంటి మిత్రులందరూ ఇంటిలో బాధ తీసుకుపోవడానికి బాక్సులతో రెడీ సిద్ధంగా ఉంచారు. అందులో
నాణ్యమైనటువంటి రుచికరమైనటువంటి పదార్థము అందులో తక్కువ ధరలో మనకు అందుబాటులో కదిరి ప్రాంత ప్రజలకు అందుబాటులో ఉన్నటువంటి ధరలో ఈ హోటల్ యజమాని తాజ్ హోటల్ యజమాని అందిస్తున్నారు. ఒకసారి మనం గమనించాలి. ఈరోజు మనము హలీంతో పాటు రుచికరమైనటువంటి మంచి శక్తివంతమైనటువంటి స్వీట్లు కూడా రెడీ చేస్తున్నారు. స్వీట్ కొత్త తీసుకుంటాయి. इसमें क्या क्या डालता? इसमें कद्दू है, साबूदाना है, हर किसी की बीज है. ये कुर्बानी का मिठाई है, स्पेशल मिठाई है. उसके साथ ये फ्री है आइसक्रीम, 50 रुपीज के है. ये कुर्बानी 50 रुपीज ये फ्री है आइसक्रीम. तो पार्टी హైదరాబాద్ స్వీట్స్ కూడా మనకి మిత్రుడు చూపిస్తున్నాడు. ఈ యొక్క మిత్రుడు చాలా ఏళ్ళ నుండి దీంట్లో నిస్తార్ట్, చిన్న వయసు నుండి దీంట్లో నిస్తార్థుడయ్యి ఇక్కడ వీళ్ళ ఈయనతో పాటు 4 మిత్రులు కూడా ఇక్కడికి వచ్చారు. ఈ హలీం అనేటువంటిది కదిరి ప్రాంత ప్రజలకు, అలాగే మన కదిరి ప్రాంతం నుండి కాక వివిధ మండలాల నుండి మన డివిజన్ వ్యాప్తంగా అనంతపూర్ నుండి కూడా కొంతమంది మన కదిరి ప్రాంతానికి తెలిసినటువంటి వ్యక్తులు ఈ యొక్క ఫోటోస్ ఖచ్చితంగా తెప్పించుకోవాలని బస్సులో కూడా తెప్పించుకున్నటువంటి పరిస్థితులు. కొంతమంది పుట్టపర్తి అలాగే కొన్ని మండలాల నుండి వచ్చి అదే పరిగా ఈవినింగ్ టైంలో ఖచ్చితంగా వచ్చి హలీంని ఆస్వాదిస్తున్నటువంటి పరిస్థితులు మనం ఒకసారి గమనిస్తే ఈ హోటల్ యజమానికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ కెమెరామెన్ ఇట్లీ లాస్ హరిప్రసాద్ ఈ న్యూస్. ఉండగంలో చూస్తే చాలా ఈ నిస్తార్థులు చికెన్ అలాగే మటన్ హలీము ఎలాగ చేస్తారు అలాగే బాక్సుల్లో ఎలాగ ఉంచుతున్నారు. అలాగే ప్యూర్ ఒరిజినాలిటీ అనేటువంటి నేతను కూడా దీంట్లో మిక్సింగ్ చేసి అలాగే కాజు ఆనియన్ అలాగే కొత్తిమీర ఇవన్నీ టోటల్ హ్యూమిడిటీ పవర్ పెంచడానికి ప్రతి ఒక్కటి పనికొచ్చే వస్తువు. ఇది చాలా నాణ్యతమైనటువంటి వస్తువు. కేవలం ఈ మాత్రంలో మాత్రమే లభిస్తుంది. ఈ మాత్రంలో ఈ నెల మాసంలోనే, ఈ రంజాన్ ఒక్కపొద్దుల మాసంలోనే కేవలం ఈ హలీం అనేటువంటిది లభిస్తుంది. ఇది ఒకసారి మనం గమనిస్తే చాలా నాణ్యతమైనటువంటిది, చాలా హెల్తీ ఫుడ్, చాలా డ్రై ఫుడ్. ఇది చాలా బాగుంటుంది. మనం ఒకసారి ఈ హలీంని రుచి చూడగలిగితే చాలా మంది, నేను ముందుకు చూస్తాను, హలీం కోసం కదిరి ప్రాంత వాసులు చాలా మంది హైదరాబాద్కి వెళ్ళేటువంటి పరిస్థితులు. అలాంటిది మనకి అందుబాటు ధరలకి అందులో నాణ్యతమైనటువంటి హలీంని అందించడానికి హైదరాబాద్ నుంచి నిస్తార్థులు చూపించి ఇక్కడ హలీం రెడీ చేసిన తర్వాత సాయంకాలం 3 గంటలకు సిద్ధమయ్యి రాత్రి 11 గంటల వరకు ఈ హలీం అనేటువంటిది ప్రతి ఒక్కరికి లభిస్తుంది. రాత్రి 12 గంటల వరకు మనకి లభిస్తుంది ఈ హలీము. ప్రతి మాసం ముందు రంజాన్ పండగ అయిపోయేంత వరకు, రంజాన్ పర్వని అయిపోయేంత వరకు ఈ హలీం అనేటువంటిది కదిరి ప్రాంత ప్రజలకి అలాగే కదిరి డివిజన్ ప్రజలకి ఈ హలీం అనేటువంటి రుచి చూపించడానికి అలాగే ఇవ్వడానికి నాణ్యతమైన ధర తక్కువ ధరలు ఇవ్వడానికి తాజ్ హోటల్ యజమాన్యం వాళ్ళు చాలా మనకి కదిరి ప్రాంత ప్రజలకి రుచి చూపిస్తారు. మటన్ చికెన్ అలాగే ఇంట్లో కావాల్సిన టిష్యూస్ అందరం మనం గమనిస్తే చాలా నాణ్యతమైన, చాలా ఫుడ్ కూడా చాలా రెడీగా సిద్ధంగా అయినటువంటి ఈ వండని మనం ఒకసారి చూస్తే వారికి మరొకసారి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం.